జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 500 కోట్లతో గల్ఫ్ సంక్షేమం ఏర్పాటు చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ హామీ గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న సీఎం కేసీఆర్ తన బిడ్డ కవిత లిక్కర్దందా చేసేందుకు 100 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 240,000 ఇళ్లను తెలంగాణకి ఇస్తే ఇప్పటికీ ఒకటి కూడా పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్ తన కుటుంబంలోని అందరికీ పదవుల పేరిట ఉద్యోగాలు కట్టబెట్టారని, నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మారపల్లి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు తులవమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుకర్, ఇజ్రాయెల్ ఖ్యాతం దశరథ్ రెడ్డి, మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్, నాయకులు ఖ్యాతం మహేందర్ రెడ్డి, వరలక్ష్మి, ఎస్ఎన్ రెడ్డి, జిల్లపతి రెడ్డి, జగన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మధు వివిధ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కేసీఆర్ మండలాలి అప్పుడు టైం అప్పటి ఆపుతారా? ఆర్థిక మీరు ఎంత పెన్షన్ అవసరం గెలిపించి మీరు గెలిపించిన జాతీయ మండలం రాష్ట్ర కేసీఆర్ భాష రాలేదు.